హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో వచ్చేసి నేను ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఫ్రంట్ రో కంపెనీకి సంబంధించి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్లో లూమ్ యాప్ గురించి అంటే లూమ్ యాప్లో ఒక వీడియో చేసేసి మీరు ఆ యొక్క లింక్ని అయితే అక్కడ షేర్ చేయాలి అప్లికే అప్లై చేసుకునేటప్పుడు అని చెప్పేసి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరిగింది సో లూమ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాము బట్ ఎలా ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పేసి అయితే మాకు తెలియట్లేదు సో ఒక వీడియో అయితే చేయండి చెప్పేసి అడిగారు కదా సో అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో లూ మ్యాప్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా వీడియో రికార్డ్ చేయాలి సో ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఒక లింక్ తీసుకునేసి మనము సో ఇక అప్లికేషన్ ఫామ్లో అయితే ఒక లింక్ అయితే మనము పేస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దాని గురించి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే మీ మొబైల్లో సో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసేసేయండి సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత లూమ్ అని చెప్పేసి సర్చ్ చేయండి సో లూమ్ అని చెప్పిన వెంటనే సో మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట లూమ్ స్క్రీన్ అండ్ క్యామ్ రికార్డర్ అని చెప్పేసి సో ఈ యొక్క యాప్ని అయితే మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ సో మనం లూమ్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే సో మనకి అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఫ్రీ ఏ ఫ్రీ అకౌంట్ అని ఉంది కదా సో ఇక్కడ లేదంటే ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా సో సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే సైన్ ఇన్ అయిపోయింది సో మీ గూగుల్ అకౌంట్తో అయితే మీరు సైన్ ఇన్ అయిపోండి లేదంటే సో మీరు కొత్తగా ఈ యొక్క అకౌంట్ అయినా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫీస్ తెలియదు ఓపెన్ అవుతుంది అనమాట సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐఎగ్రీ అని ఉంది కదా సో ఇక ఐయగ్రీ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ తెల్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ స్టార్ట్ అన్నది కదా సో ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ అన్ని ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట సో అన్ని నెక్స్ట్ నెక్స్ట్ అనే దానిపైనైతే క్లిక్ చేసేసాయండి సో క్లిక్ చేసి ఇక్కడ ఫినిష్ ఉంది కదా సో దీనిపైనైతే క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ తెల్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చివరిలో సో ఇక్కడ స్టార్ గుర్తు ఉంది కదా సో ఇక్కడ స్టార్ గుర్తు గుర్తుపైనైతే క్లిక్ చేసేసాయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట రికార్డింగ్ పర్మిషన్స్ అని చెప్పేసి సో రికార్డింగ్ పర్మిషన్స్ అయితే మనము అలో చేసేయాలన్నమాట సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ సింబల్ ఉంది కదా సో ఇక్కడ స్టార్ సింబల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇలా స్టార్ట్ రికార్డింగ్ అని చెప్పేసి ఇలా త్రీ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది స్క్రీన్ ప్లస్ క్యామ్ స్క్రీన్ క్యామ్ ఓన్లీ అని చెప్పేసి సో ఇక్కడ మనకు సో క్యామ్ ఓన్లీ అని చెప్పేసి క్లిక్ చేయండి లేదంటే మీరు స్క్రీన్ ప్లస్ క్యామ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో క్యామ్ ఓన్లీ పైన అయితే మీరు క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ సో క్యామ్ ఓన్లీ పైన క్లిక్ చేశారంటే సో మీకైతే ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో స్టార్ట్ బటన్ అయితే ఉంది కదా సో దీనిపైనైతే క్లిక్ చేసేసేయండి సో మీ వీడియో అయితే మీకు రికార్డ్ అవుతుంది అనమాట ఏదైతే చెప్ప మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో సో మీ అబౌట్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సో మీ గురించి ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇచ్చేసిన తర్వాత సో ఇక ఫ్రెండ్ గురించి మీకు ఏం తెలుసో సో ఫస్ట్ అయితే మీరు వాళ్ళ వెబ్సైట్లో ఏదైనా ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి లైక్ క్రికెట్ కావచ్చు సింగింగ్ కావచ్చు సో ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకునేసి దాని గురించి బాగా తెలుసుకునేసి సో దాని గురించి అయితే మీరు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంటే మాక్సిమం వీడియో వచ్చేసి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు స్టాప్ అనే ఆప్షన్ పైతే క్లిక్ చేసేసేయండి సో స్టాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే సో మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో రికార్డింగ్ సేవ్ టు లైబ్రరీ అండ్ అలాగే మై లూమ్స్ అని చెప్పేసి సో ఇక్కడ మై లూమ్స్ పైన అయితే క్లిక్ చేసేసాయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో మనం ఏదైతే వీడియో చేసామో సో ఆ వీడియో అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట సో ఈ వీడియోని మనం ఇక్కడ సో ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ మొబైల్ అప్లోడ్ అని చెప్పేసి షేర్ యువర్ వీడియో ఉంది కదా సో అయితే క్లిక్ చేసేసేయండి సో దీనిపైన క్లిక్ చేసామంటే సో మనకు ఒక లింక్ అయితే వస్తుందన్నమాట సో దీనిపైన క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసిన వెంటనే సో మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది సో ఇలా వచ్చిన తర్వాత మీరు వాట్సాప్లోకైనా షేర్ చేసుకోండి లేదంటే సో బెటర్ మీరు సేవ్ టు డ్రైవ్కి అయితే మీరు సేవ్ చేసుకోండి ఫస్ట్ అయితే సో సేవ్ చేసుకో సో మీకు గూగుల్ డ్రైవ్కి వద్దనుకుంటే సో అయినా షేర్ చేసుకోండి సో వాట్సాప్కి షేర్ చేసుకున్న తర్వాత మనకైతే లింక్ అయితే ఇలా జనరేట్ అవుతుంది అనమాట సో ఇక అయితే మీరు ఈ యొక్క లింక్పైన ఇలా క్లిక్ చేశారంటే సో లింక్ కాపీడ్ అని చెప్పేసి ఇలా రావడం జరుగుతుంది అనమాట సో ఇక లింక్ అంటే ఈ యొక్క లింక్ మనకు కాపీ అయిపోయినట్టు సో ఈ లింక్ని మీరు సో అప్లికేషన్ ఫామ్లో అయితే సో మీరు ఆ యొక్క లింక్ను అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఏదైతే ఇక్కడ వీడియో లింక్ కాపీ చేసుకున్నారో సో ఇక లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో వీళ్ళు ఇక్కడ త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మనం వీడియో వీడియో అయితే చేసేసి వీడియో షార్ట్ వీడియో చేసేసి సో ఇక్కడ లింక్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక లింక్ తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది చాలా సింపుల్ అనమాట సో లింక్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి సో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను అడిగిన డౌట్ ఇదే అనమాట సో ఎలా వీడియో రికార్డ్ చేయాలి సో ఎలా లింక్ పేస్ట్ చేయాలని చెప్పేసి సో అందుకనేసి మంది అడగడం జరిగింది కాబట్టి సో నేను సపరేట్గా వీడియో అయితే వీడియో అయితే చేయడం జరిగింది అనమాట సో హోపీ మీ డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని అయితే అనుకుంటున్నాను సో ఇలా మీరు సో వీడియో రికార్డ్ చేసేసి లింక్ అయితే పేస్ట్ చేసేసి అప్లైతే చేసుకోండి ఫ్రెండ్స్ సో దర్స్ ఆర్ ఫర్ టుడే గేస్ హోపీ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్